లక్ష్మి రాజబావుని పెళ్లి చేసుకుంటావా శ్రీనర్మై అసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది ఎవరం చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది ఏమన్నా చేసుకుంటావా చీపరకట్లా ఉన్నావు నిన్ను చేస్తాను పా నాకండే నాతల్లే ఆ మాట నువ్వు అనగలిగావు నేను అనలేకపోయానమ్మా మన పొలంలో అమ్మవారు వెలిసిందా అవును బావ గారు అలనాడు జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే ఏ విధంగా అయితే నాగలగురుకు తెలిసి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఎంత సీతమ్మ విగ్రహం బయటపడింది ఈ శుభవార్తను చెప్పాలని పట్టం పరిగెత్తుకొచ్చాను ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఏర్పాటు చేయించున్నారాయన ఆహా అంతర్తో ఊరుకుంటానా సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని అందువల్ల రాముల వారి విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతాను వచ్చారు లాయర్ అయ్యా లాయర్ గారు ఇన్నేళ్ళు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది ఇది కూడా పుచ్చుకోండి థ్యాంక్ యూ అయ్యా పద్నాలుగేళ్లు మమ్మల్ని ఇలా కోటు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఎంతకాలం పడుతుంది చెప్పండి కేసు బాగా కాంప్లికేటెడ్ కదండి కాస్త టైం పడుతుంది మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం ఊరుకుంటామా ఏం ఊరుకోవడమో ఏమిటోనండి కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసలాళ్ళు అయిపోయాం మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషి నమస్కారం మాస్టర్ రండియ్య మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలపడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను కూర్చోండి కూర్చోండి ఏమిటి చెబుతున్నాను క్రమశిక్షణ ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి క్లాస్లోకి ఇక్కడ నిలబడడం ఏంటి సెలవులు ఏ ఊళ్ళో ఏం చేసావు అందరూ నిలబడ్డానికి మనం క్లాస్లోకి పట్నంలో రాజాని కలిశారా ఆ వెళ్ళాను రూమ్ లో లేడు అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందా నీ దగ్గర ఉంది ఎందుకు ఆ ఏం లేదు కాకినాడ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది ముందు మీ అమ్మాయి ఫోటో పంపించండి తర్వాత మా తమ్ముడు ఫోటో పంపిస్తానని చెప్పాను ఇంకో సంబంధం ఏమిటండి లక్ష్మి పుట్టగానే రాజాకి భార్య పుట్టింది అనుకున్నాం కదా ఆ అనుకోవడాలు అచ్చట్లు ముచ్చట్లు ఏనాడు మెట్లో కలిసిపోయాయి రాజాకి లక్ష్మికి పెళ్లి జరగడం కలలో మాట ప్రాణం లేని సీత బొమ్మని ఆ ఊరి నుంచి ఊరికి తెచ్చి తీరాలంటున్నారా మనసున్న మనిషి లక్ష్మిని మాత్రం ఈ ఊరికి రానివ్వను అంటున్నారా ఆ ఊరు సీతని ఈ ఊరు రాముడికిచ్చి సీతారామ కళ్యాణం జరిపించాలని పట్టుబడుతున్నారు ఆ ఊరు లక్ష్మిని ఈ ఊరు రాజాకిచ్చి పెళ్లి జరిపించడం మాత్రం కుదరదంటున్నారు ఎక్కడ న్యాయం ఉండేది అన్నయ్య ఆ వీధుల ముగ్గులన్నీ ఎవరు వేశారు నోరు మీవే నీ ముగ్గురు పిచ్చి దొంగలతోలా ఏమమ్మా ఇంకా విచిత్రమైన ముగ్గులు వేస్తూనే ఉన్నావా వేస్తోందండి ఈ మధ్య రథం ముగ్గు వేసిందండి దాని తాడలా గీసుకుంటూ పక్కుల్లోకి వెళ్ళిపోయిందండి నేను తాడు ఆనవాలుగా పెట్టుకుని మూడు మైళ్ళు నడిచెళ్ళి దాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చాను నేను ఆపలేదు అనుకోండి అలా గీసుకుంటూ వైజాగ్ వచ్చాను చెప్పొచ్చారు కానీ అన్నయ్య ఆ ముగ్గురు మళ్ళీ అతే వేసిందా కాదమ్మా లక్ష్మి వేసింది ఏమిటి లక్ష్మి ఇక్కడికి వచ్చిందా అవునయ్యా ఎంచేతో దానికి మొదటి నుంచి చదువుపడం లేదు కదా అక్కడికి బెజవాడలో హాస్టల్లో ఉంచి చూశాను ఏమీ లాభం లేకపోయింది పైగా పోయినా పరీక్ష తప్పిపోయింది అందుకని అంత దూరంలో ఉంచడం ఎందుకు నేను ఇంటికి తీసుకొచ్చి అదే మంచిది బావగారు మన పిల్ల మన దగ్గర ఉండడమే మంచిది ఇది ఒక పంట డబ్బు ఏమండి బస్సులో వచ్చేటప్పుడు ఆ జేబులో కొంత డబ్బు తీసి ఈ జేబులో పెట్టారుగా అది ఇచ్చేయండి నీకు బుద్ధి లేదు బుద్ధి ఏమిటి అలా కొనుక్కుంటున్నారు బాగా గుర్తు చేసే బొత్తి బొత్తిగా చిక్కిపోయింది ఏమిటా అని చూస్తున్నాను బస్సు ప్రయాణం కదా బావగారు ఈ మధ్య తల్లే కోసేస్తున్నారు ఆ జేబులు కోసేస్తారేమో అని నా జాగ్రత్తలో నిలబడ్డాను హలో బావా కాబోయే శ్రీవారు మిస్టర్ హరి హరి అప్ లే బావా కాఫీ తెచ్చాను వద్దు వద్దా కాఫీ తాగవా స్వీట్ తింటాను స్వీటా నేనేం తేలేది అది తెచ్చేది కాదు అడగంగానే ఇచ్చేది కళ్ళు మూసుకుని ఇందులోంచి ఒక కాయిన్ తీ కళ్ళు మూసుకుని ఇందులోంచి ఒక కాయిన్ తీ తీస్తే బావలా వస్తే నా మనసుకు నచ్చిన మనిషిని ముద్దు పెట్టుకుంటాను కాకపోతే నా అదృష్టం ఉంటే నేను సరిపెట్టుకుంటాను బ్యాడ్ లక్ ఎక్కడ గురు క్యాంటీన్ అటు ఇక్కడ సెటిల్ అయ్యాడు గురు ఫుడ్
గురు నువ్వు టిఫిన్ చేయవా ఇది ఎక్కడి ఫుడ్లెస్ లవ్ గురు మన నా సంగతి ఏంటి గురు వినిపిస్తుందా లేదా నా వల్ల కాదు ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు ఇప్పుడు టిఫిన్ చేయరా ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ మీరు ఉపవాసం ఉండగా తను టిఫిన్ చేయకూడదని మా ఏకలవాడు పంతం పట్టాడు మీరు మీరు ఓకే మధ్యలో ఆకలికి నా ఎముకలు పౌడర్ అయిపోతున్నాయి మేడం ఓ మనిషిని బ్రతికించడం కోసమేనా క్యాంటీన్ కేసు పదండి మేడం ప్లీజ్ మేడం ఓ బక్క ప్రాణిని బ్రతికించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఉప్మా తప్పితే ఇంకేం లేదమ్మా సార్ అదే పట్ట మూడు మూడా ముగ్గురికి కాఫీ కూడా థ్యాంక్స్ ఇంకో త్రిమూర్తులు బాబు స్వీట్స్ ఉంటే అవి కూడా తెచ్చక్కడి బిల్లు మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టు అలాగే బాబు ఇదిగోరా థ్యాంక్స్ గురు చిల్లరా గుప్పెడుతో వేస్తుంటే ఏ జీడిపప్పు వేసిన పప్పు అని ఆశపడ్డాను ఇప్పుడేమిటి మళ్ళీ తీయాలా కమాన్ పావలా 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 పది పైసలు గురు బ్యాడ్ లక్ నిశ్శబ్దం శబ్దం వస్తే ఒప్పుకోను నేను కావాలంటే నోరిప్పకుండా మాట్లాడుకోండి కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన నాకేం అభ్యంతరం లేదు కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారు ఒప్పుకోను నేను సైలెన్స్ నిశ్శబ్దం నిశ్శబ్దం ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్ నిశ్శబ్దం నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు అరుస్తున్నానా ఏమిటోరమ్మా పుట్టెడు చెవుడు ఉన్న దాన్ని పెళ్లి చేసుకున్నాను అతి రహస్యం కూడా అర్చి చెప్పడం అలవాటు అయిపోయింది ఏం కావాలనైనా వేడిగా ఏమున్నాయి వేడిగానా ఇదే హోటల్ అనుకున్నావా పవిత్రమైన గ్రంథాలయం నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు వాడిగా ఉండే తిట్లుంటాయి కావాలా సారీ సార్ పొరపాటు అయిపోయింది ఏం కావాలో చెప్పో ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా 15 వాల్యూమ్స్ చాలా బాగుంటాయి చదువుకో మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు ప్లీజ్ నవ్వండి నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు ఆఫ్ కోర్స్ నా వైపు తిరగండి తిరిగే ఉన్నా ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా అటువంటి పుస్తకాలు ఏం లేవునాయన పోనీ ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన లవ్ మీ క్విక్ ఉందా లవ్ మీ క్విక్ లేదు ఐ విల్ గివ్ యు ఏ కిక్ ఉంది జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన సర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాసిన షట్ అప్ ఉంది గెట్ అవుట్ ఉంది కావాలా దూర్వాసుల అగ్నిహోత్ర అవధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది ఏమన్నా కావాలా ఏం కావాలైనా వేడిగా ఉన్నాయి వేడిగానా ఏ మిస్టర్ ఇదేం హోటల్ అనుకున్నావా పవిత్రమైన గ్రంథాలయం నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు అదే నాకు తెలియడం లేదు ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు ఏ విషయం నువ్వు మాట్లాడేది అదే అసలు విషయం ప్రేమ విషయం ఏం చేశానని ఏదో చేసావని కాదు ఏమీ చేయలేదనే నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా అబే పడుకున్నాను అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా లవ్ టెస్టా ఎస్ అమ్మాయా ఆ టెస్ట్ లో అమ్మాయికి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది అనమాట అలా టెస్ట్ చేయడం వెళ్ళారా అలా అడుగు చెప్తాను ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించి ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా కుంభకర్ణు నాలుగు బద్దలా తయారయ్యాను రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్ జాగ్రత్త రామా జనకిరా బాబాయ్ నాకేమమ్మా ఏమ్మా జానకి మన రాజా బాగా పొడిగిదిగాడే మూడు నెలల క్రితం చూశాను ఇంత ఎత్తులేడు అవును మయ్య గారు ఎదిగే వయసు కదూ రాజా మీ మరిదిలా ఉండడమ్మా ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు లక్షణంగా ఉంటాడు చక్కగాను ఇదో మా పిల్లలు ఉన్నారు కోతులు మరేనమ్మా నా పిల్లలకి వాళ్ళ నాన్నగారి పోలికలే వచ్చాయి నేను ఆ మాట అదేమంటారా వద్దు అక్కడతో ఆపే అన్నది చాలు ముగ్గు డబ్బాల మొహం నువ్వు అత్తయ్య పిల్లలకు తలంట్లు పోసారా ఇదిగా ఇప్పుడు పోస్తానమ్మా అమ్మో తలంటే రా
గురు రిలాక్స్ గురు గురు హలో హలో సిస్టర్ వెళ్ళండి అమ్మా వెళ్ళండి ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి హలో బ్రదర్స్ వెళ్ళండి ఏముంది ఇక్కడ నథింగ్ అమ్మయ్యో తెలివి వచ్చిందా పద్ధతి గురు ప్రిన్సిపల్ గారు లెక్చర్లు ఇప్పటికే రెండు సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు పదండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇక్కడ అందరూ చూస్తున్నారు కాలేజ్ బయట ఎక్కుతాను ఓకే నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి ఏమండి సైలెన్స్ నువ్వా ఇవాళ ఆదివారం నా ఇష్టం వచ్చినంత సేపు నిద్ర నిద్రపోతానని చెప్పాను నిన్ను లేపొద్దని చెప్పాను చెప్పానా లేదా పొద్దు నువ్వు కూర్చోవద్దు నేనే నిలబడతాను ఏమిటి ఈ గడియారం గంట క్రితం ఆరయిందండి ఇప్పుడు చూస్తే ఏడైంది ఇది పనిచేస్తుందో లేదా కాదు చెప్తారని లేపాను గంట క్రితం ఆరైతే గంట క్రితం ఆరైతే ఇప్పుడు ఏడు కాక పదహారు అవుతుందే పదహారు అవుతుందే నీ అతి తెలివి అక్కుమచ్చులెత్తికెళ్ళ ఆ దేవుణ్ణి నీకు బుర్రిచ్చింది దూకోడానికి తప్ప ఆలోచించడానికి లేదు ఏమిటంటున్నారు ఏం లేదు నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను ఈ గడియారం గడియారం పనిచేస్తోంది పనిచేస్తోంది అలాగా ఆ తలాడిపు చూడు అచ్చంగంగిరెద్ది టైపు ఆ మొహం మాత్రం ముట్టి చెక్కేసిన గౌడి ఏదో మొహం అంత అందంగా తగలలేదు ఏమిటంటున్నారు ఏం లేదు ఇవాళ నీ అందం అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను అబ్బండి నా సిగ్గేస్తుంది తోచి నీ సిగ్గు చెమడా ఏ వినిపించి చచ్చిందో ప్లగ్లో వేలు పెట్టింది అలాగా మెలికలు తిరిగిపోతుంది చేతి 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 చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ ఊళ్ళోకి సర్కస్ వచ్చింది సాయంత్రం వెళదావా వద్దే అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు వెళదామంటున్నారా పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది ఒక రిక్షాలో ఇద్దరం పట్టం పోనీ నడిచేద్దామంటే అరమైల దూరం ఆరు నెలల కాలం నడుస్తావు చీచి 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 ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది పొరపాటున లేదన్నాను ఆవుర నొప్పేసుకుని ఊరేయించుకున్నా నీతో కాపురం కంటే సుఖంగా తగలడేది చెరుగ్గళ్ళంట అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను ఆరు మణుగుల చింతపండు బస్తాలు దొరికావు దానికి తోడు చెట్టు అంతా చెవుడు ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు సర్కస్ కి వెళ్దామా వెళ్దాం తప్పుతుందే టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా అబ్బా మీరెంత పంచారండి ఎంత ముద్దేస్తున్నారు ముద్దుకి నీ పెట్ట వదలవే మూడు యువకులు విరిగి ముగ్గైపోయాయి ఆగు నాయన ఆగు నీ హడావిడి చూస్తుంటే ఈ పుస్తకాలన్నీ కింద పారేసి వ్యాకులన్నీ వెతికేటట్టున్నావు ఈవరలక్ష్మి అనే అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు కనుక నువ్వు వెళ్ళొచ్చు నిశ్శబ్దం యూనియన్ ఎలక్షన్స్ కి నోటీస్ అంటించారు ఏడాది నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడాల రాజా నూనె కుదరదు గురు మీ చాలా అనుకుంటున్నావు నువ్వు పోటీ చేసి తీరాలి నువ్వు ప్రెసిడెంట్ మన వాడు సెక్రటరీ నీ తెలివి తెల్లకాకులు ఎత్తుకుపోను అతి తెలివి చూపించకుండా తిన్నగా చెప్పి తగలడే ఇప్పటికే నాకు జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చినా రోగం వచ్చినా విషయం అది నేను కళ్ళారా చూశాను మీతో చెప్పేశాను అదేమిటి లక్ష్మి మన కోళ్ళు అనుకున్నాం కదా మనం అనుకుంటే సరిపోతుందా పెళ్లిళ్ళు ఇక్కడ కాదు అక్కడ జరుగుతాయి ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి గోరింటాక గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పిడుగా ఏమిటంటున్నారు నా పిండాకుడు అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నారు పేడ కలిపించే చేతుల్లాగా ఇలా తగలంటావేటి ఏమిటి ఇలా వచ్చావేమిటి నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను చూడు ఇది కాలేజీ పుస్తకాలు చదువుకునే కాలేజీ ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు వినిపించిందే వినిపించి చచ్చిందా ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే కాస్త గట్టిగా మాట్లాడకూడదు ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు 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 చెప్తానండి నాకు 1000 రూపాయలు కావాలి 1000 ఈ నోట్లో బూడిద పోయా ఇప్పుడు 1000 ఎందుకే మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి ఆ అబ్బాయికి ఇవ్వాలి సైలెన్స్ గట్టిగా అరవకే నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే
ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? నోర్ గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి, మా బుజ్జి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవకు. సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం తీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహాంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా, దీన్ని తోలుకుపో.